బట్ ఒక టాలెంట్ ఉండి ఉండి ఇన్ టైంలో అందరికీ అందుబాటులో ఉండి అటు పెద్దవాళ్ళకి అటు చిన్నవాళ్ళకి అందరికీ కూడా తన సర్వీసెస్ ఇవ్వగలిగేటువంటి వ్యవస్థ, ఐ మీన్ స్పెషల్ ఎఫెక్ట్స్ సిస్టమ్ ఏదైనా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. నాకు సునీల్లో ఆ నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్గా కష్టపడ్డాడు సినిమా ఇండస్ట్రీలో. ఫస్ట్ టైమర్స్ ఎంత ఇబ్బందులు పడతారు, ఎన్ని కష్టాలు పడతారని తను తెలుసు. సో ఆ కష్టాలని తెలుసుకొని మనం ఇంకా బాగా చేయాలని ఆలోచన కూడా తను కూర్చుండొచ్చు. అలాగే పెద్ద సినిమాలు ఇంకొంచెం వాళ్ళ బడ్జెట్ని బట్టి, యాక్చువల్గా స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి బడ్జెట్ని బట్టి ఉంటుంది క్వాలిటీ. ఎంత ఎక్కువ పెడితే అంత అద్భుతమైన క్వాలిటీ వస్తుంది. బట్ మినిమం అయితే మాత్రం ఈజీగా చేయగలం విత్ లిటిల్ బడ్జెట్. సునీల్ అండ్ మేడం జయ గారు, మీకు రమ్మ సలహా. ఎప్పుడు కూడా మన వ్యాపారం ఉన్న తర్వాత లక్ వెరీ గుడ్ అనుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కొక్కసారి స్తబ్దత ఏర్పడుతుంది వ్యాపారంలో, అక్కడ మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే అది వెరీ కామన్, ఏ బిజినెస్లో అయినా సరే. ఒక వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత, అయితే ఒక ఇది ఒక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో లైఫ్లో కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక స్తబ్దత వస్తుంది, లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది, లేకపోతే డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. కానీ చివరి వరకు నిలబడగలిగితే మాత్రం 100% సక్సెస్ అవుతారు. మన కళ్ళ ముందు కోకోల్ ఎగ్జాంపుల్స్ లక్షలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావుడు ఒక సూపర్ స్టార్డమ్గా బ్రహ్మాండంగా వెలిగి ఆయన ఏవో కొన్ని వ్యాపారాలు చేసి దెబ్బతిన్న తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఎందుకు అసలు లేదు, ఆయన పరిస్థితి అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఆయన ఎంత గొప్పగా ఎదిగాడంటే, ఇవాళ ఈ వయసులో 75 ఏళ్ళు దాటిన వ్యక్తి ఇప్పటికీ కుర్రవాళ్ళతో సమానంగా యాక్ట్ చేసే అంత గొప్పవాడయ్యాడు. అలాగే రణవీర్ సింగ్ అని ఒక కుర్రాడు ఉన్నాడు. అసలు ఇండస్ట్రీలో అతనికి ఏ గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు పరిచయస్తులు లేరు. మన తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో తీసుకుంటే విజయ్ దేవరకొండ లాంటి కుర్రవాళ్ళు, అలాగే ఆర్ఎక్స్ 100లో చేసాడు అబ్బాయి పేరండి కార్తికేయన్, వీళ్ళెవరికి గాడ్ ఫాదర్స్ లేరు. కానీ వాళ్ళు వాళ్ళ కష్టంతో ఎన్నో సంవత్సరాల పాటు పడి సక్సెస్ అయ్యారు.